తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ఎందరెందరో గాయనీ గాయకులు తమ స్వరాలను సవరించుకుని పాటల పల్లకికి బోయిలుగా నిలిచి మధురమైన పాటలు ఊరేగింపుకి సిద్ధమయ్యారు. పాటలు వారివి, పరవశం మీది వేదిక మన దూరదర్శన్ యాదగిరిది. పాటల పల్లకి కార్యక్రమం ప్రతి ఎపిసోడ్ 3 విభాగాలుగా కొనసాగుతుంది. అయితే మొదటి విభాగం పల్లెపదం. ఆరుగాలం శ్రమించే పల్లీలు తమ అలసటను మర్చిపోయేందుకు ఆలపించిన రాగాలే జానపద గీతాలుగా ప్రాచుర్యం పొందాయి. ఈ పల్లెపదం విభాగంలో నేటి యువ గాయని గాయకులు జానపద గీతాల్ని ఆలపిస్తారు. ఇక రెండవ విభాగం భక్తిపథం. ఈ భక్తిపథంలో దేవీ దేవతలను మనసారా స్మరించుకుంటూ మాటలకందని భక్తిని పాటల రూపంలో పొందుపరిచి ప్రజలలో భక్తితత్వాలను ప్రసరింపజేస్తారు. అటువంటి భక్తి భావనాత్మక గీతాలను, కీర్తనలను నేటి యువ గాయని గాయకులు రెండవ విభాగంలో పాడతారు. ఇక పాటల పల్లకిలో మూడవ విభాగం ప్రణయరథం. ఇందులో ఆకర్షణ అభిమానంగాను, అభిమానం అనురాగంగాను, అనురాగం అనిర్వచనీయమైన భావాల సోయగాలతో ప్రణయ గీతాలై పరవశింపజేస్తాయి. అటువంటి అందమైన గీతాలను మన యువ గాయని గాయకులు ఈ మూడవ రౌండ్లో పాడతారు. ఇలా ఈ మూడు విభాగాలలో గాయని గాయకుల పాటల పాటవాన్ని ప్రముఖ గాయకులు, సంగీత పరిజ్ఞాన ప్రతిభావంతులు ఎందరెందరినో గాయని గాయకులుగా తీర్చిదిద్దుతున్న సంగీత దర్శక విశ్లేషక ప్రసిద్ధ గురువులు శ్రీమాన్ రామాచారి గారు గాన విశ్లేషకులుగా వ్యవహరిస్తారు. వారికి పాటల పల్లకి కార్యక్రమం తరఫున సాదర స్వాగతం పలుకుదాం. వెల్కమ్ సార్. ముందుగా పాటల పల్లకి కార్యక్రమానికి శృతి శుభగమైన సంగీతాన్ని అందిస్తున్న వాద్యకారులందరికీ కూడా స్వరాల స్వాగతం. ఇప్పుడు పాటల పరవళ్లను పరిగెత్తించడానికి సిద్ధంగా ఉన్న గాయని గాయకులను పరిచయం చేసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు విజయ రాఘవేంద్ర, ఊరు హైదరాబాద్, మా గురువుగారు శ్యామ్ సుందర్ గారు. మీరండి? నమస్తే అండి, నా పేరు కోపల్లి వివేక. నేను మొదట్లో మధురాపంతులు లక్ష్మీ గారి దగ్గర శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు శ్రీమతి లలిత గారి దగ్గర ఎంఏ కోర్స్ చేస్తున్నాను. నా పేరు కాగలిపిడి నాగార్జున అండి, తిరుపతి నుంచి వచ్చాను. ఎస్వి మ్యూజిక్ కళాశాలలో సంగీతం నేర్చుకున్నాను. నా పేరు ప్రమీల, మాది విజయవాడ, మా గురువు గారు శ్రీ గండు శ్రీనివాసమూర్తి గారు. పరిచయాలు అయ్యాయి కదా, ఇక పాటల పల్లకిలో పయనిద్దాం. మన పాటల పల్లకి కార్యక్రమంలో మొదటి విభాగం పల్లెపదం. మన ఫస్ట్ రౌండ్ పల్లెపదంలో విజయనగరం వైపు పాటను తీసుకుని వస్తున్నారు విజయ రాఘవేంద్ర గారు. ఆ జానపదాన్ని కూడా వినేద్దాం. ఇదిగో పాట. గాజువాక పిల్ల మేం గాజులో లంగారా, గాజువాక పిల్ల మేం గాజులో లంగారా, గాజువాక పిల్ల మేం గాజులో లంగారా, నీ సెయ్యి సాపలేదా, నీ సెయ్యి సాపలేదా, మా గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. సంబవరం పిల్ల మేం సబ్బులోళ్ళంగారా, సంబవరం పిల్ల మేం సబ్బులోళ్ళంగారా, సంబవరం పిల్ల మేం సబ్బులోళ్ళంగారా, నీ పుజూపలేదా, నీ పుజూపలేదా, మా సబ్బు రుబ్బలేదా, సంబవరమే పిల్ల మాది, సబ్బులోళ్ళమే పిల్ల మేము, సంబవరమే పిల్ల మాది, సబ్బులోళ్ళమే పిల్ల మేము. మువ్వలపాలెం పిల్ల మేం మువ్వలోళ్ళంగారా, మువ్వలపాలెం పిల్ల మేం మువ్వలోళ్ళంగారా, మువ్వలపాలెం పిల్ల మేం మువ్వలోళ్ళంగారా, నీ కాలు చాపలేదా,
నీ కాలు చాపలేదా మా ముబ్బ తడగలేదా ముబ్బల పాలమే పిల్ల మాది ముబ్బలోళ్ళమే పిల్ల మేము ముబ్బల పాలమే పిల్ల మాది ముబ్బలోళ్ళమే పిల్ల మేము ముబ్బల పాలమే పిల్ల మాది ముబ్బలోళ్ళమే పిల్ల మేము ముబ్బల పాలమే పిల్ల మాది ముబ్బలోళ్ళమే పిల్ల మేము. విజయ రాఘవేంద్ర గారు, బ్యూటిఫుల్ సాంగ్ అండి. ఎంతమంది పిల్లలు ఆడారో ఈ టైం, అంటే ఈ పాట వచ్చిన టైంలో. సో మరి మీరు పాటను ఎలా పాడారో సంగీత విశ్లేషకులు శ్రీమాన్ రామాచారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రామాచారి సార్, విజయ రాఘవేంద్ర ఎలా పాడారు? విజయ రాఘవేంద్ర గారు, కంగ్రాచులేషన్స్. చాలా ఆనందంగా పాడారు. ఎంత ఆనందం అంటే ఈస్ ఫీలింగ్ ఈస్ సింగింగ్. సో యూ డిడ్ యువర్ బెస్ట్. ఒక ఊపు ఊపేసిన పాటని మీరు చక్కగా, మీరు కూడా అలా ఆనందంగా పాడారు. గుడ్ స్టార్ట్, గాడ్ బ్లెస్ యూ. పాటల పల్లకి కార్యక్రమంలో రెండవ పాట వివేక చంద్రిక గారు సారంగ దర్యాతో వస్తున్నారు. చంద్రిక గారు, చాలా 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 ముద్దుగా ఉంది మీ పాట. మరి మీరు ఎలా పాడారో రామాచారి సార్ని అడిగి తెలుసుకుందాం. రామాచారి సార్, వివేక చంద్రిక రెండు వాయిసెస్లో పాడారు మీరు. ఒకటి కొంచెం సాఫ్ట్గా చేసి పాడారు, ఒకటి కొంచెం డైనమిక్గా పాడడానికి ట్రై చేశారు. సో యూ డిడ్ యువర్ బెస్ట్, వెరీ గుడ్. మంచి డిఫరెంట్గా ఉంది మీ వాయిస్. బాగా నేర్చుకొని బాగా సాధన చేస్తే ఇంకా మంచి సింగర్ అవుతారు. గుడ్, గాడ్ బ్లెస్. జానపదం అనగానే మనందరికీ ఒక స్పెషల్ ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే అది పండగ సమయంలోనో లేదంటే ఇంకేమైనా ప్రత్యేక సమయంలోనో కాదండి, పనిలో కూడా పాట ఉంటుంది, పాటతో పాటే పని నడుస్తుంది. సో అలాంటి పాటలు ఎన్నింటినో చాలామంది విప్లవ కవులు మనందరికీ పరిచయం చేశారు. అలాంటి ఒక చక్కటి పాట, చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి పాటని నాగార్జున గారు మనందరి కోసం తీసుకొస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ నాగార్జున గారు. హొయ్యా రే హొయ్యా హొయ్యా, హొయ్యా రే హొయ్యా హొయ్యా, హొయ్యా రే హొయ్యా హొయ్యా, హొయ్యా రే హొయ్యా హొయ్యా. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి, మళ్ళీ జనమంటూ ఉంటే చూరమ్మో తల్లిని కడుపున పుడతా మాయమ్మ, తల్లిని కడుపున పుడతా మాయమ్మ. చూడా సక్కని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి. Thank you.
కోడి కోడి కూయంగా తెల్ల తెల్ల వారంగా పాలు కడవళ్ళ నిండా పల్లే నంగారు కొండ పారుతున్నాయేరు పచ్చ పచ్చని పైరు ముత్యాల ముక్కుల్లో సిక్కులొలికే పల్లె సంక్రాంతి సంబరాలు దూరమ్మో చక్కని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి. నిజంగా ఈరోజు పాట మీది పరవశం మా ఆడియన్స్ది అనుకున్నాం కదండి, దాన్ని నిజం చేసేసారు మీరు ఈ పాటతో. నాలాంటి చాలామంది ఆడపడుచులకి ఈ పాట చాలా 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 ఇష్టం. కానీ మీరు పాటను ఎలా పాడారు అనేది రామచారి సార్ చెప్తారు. ఓకే రామచారి సార్. చెప్పే ముందు నాగార్జున చాలా మంచి సింగర్, అయితే అక్కడ చిన్న ఫోన్ పెట్టుకొని ఫోన్లో చూస్తూ పాడారు కదా, బాగా పాడారు. ఇప్పుడు చెల్లెమ్మని చూస్తూ ఒకసారి పాడండి పల్లవి, ఎనాక్ట్ చేసుకుంటూ డిఫరెన్స్ ఉంటుంది చూడండి మీరు. ఇప్పుడు అక్కడ చెల్లెమ్మ ఉందిగా పాడండి, ఇప్పుడు చెల్లెమ్మతో చెప్తూ పాడండి ఇదే పాటను ఒకసారి పల్లవి. మీకు ఏది బాగుంది అలా ఫోన్లో చూసుకుంటూ పాడితే బాగుందా ఇది చెప్పండి? ఇది బాగుంది సార్. ఈ సందర్భంగా సింగర్స్ అందరికి నేను నా హంబుల్ సజెషన్ ఏంటంటే పాటను మొత్తం నేర్చుకోండి, బై హార్ట్ చేయండి. అప్పటికప్పుడు ఫోన్లో తీసుకొని పాడితే మనము అంత రక్తి గట్టదు. మీరు ఎంత బాగా పాడారు పాట. అందశ్రీ అన్న పాట వింటుంటే ఆ పల్లెలో పల్లె అంటే ఏంటి, మనకు అన్నం పెట్టే తల్లి, అక్కడ కష్టజీవులు ఆ రైతన్నలు అమ్మలు వాళ్ళ కష్టంతోనే మనం బతుకుతున్నాం, ఈరోజు తింటున్నాం రెండు పూటలు. కాబట్టి అక్కడ జరిగే వాళ్ళ కష్ట సుఖాలు అక్కడ జరిగే సంఘటనలతో వాళ్ళ గుండెల్లోంచి వచ్చే మాటలతో రాసిన పాటలు ఇవి. కాబట్టి ఈ ఇందులో ఒక దృశ్యం ఉంటుంది, మన పల్లె జీవనం ఉంటుంది, మన తల్లుల ఆవేదన ఉంటుంది, మన కష్టజీవుల కష్టం ఉంటుంది, ఇలాంటి పల్లె పదాలు ఇవి. కాబట్టి ఈ పదాలు పాడేటప్పుడు ముందు అందులో ఉండే దృశ్యాన్ని మనం మొత్తం అర్థం చేసుకోవాలి, చేసుకొని మనము చూడకుండా పాడడానికి ప్రయత్నించాలి. ఒకవేళ ఏదైనా స్క్రిప్ట్ పెట్టుకున్నా ఒక ఊరికే అలా ఎప్పుడైనా డౌట్ వస్తే చూడడానికి మాత్రమే పెట్టుకోవాలి. సింగర్స్ అందరూ అలా పాడండి. మంచి అద్భుతమైన కోటి గారి స్వర రచన, నా మిత్రుడు రమణ పాడిన పాట ఇది, అద్భుతమైన పాట. మీరు కూడా చాలా చక్కగా పాడారు, ఇప్పుడు ఇంకా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక మన పల్లె పదంలో చివరి పాట రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు. రంగస్థలం మూవీలోని ఈ పాట డిఎస్పి గారు మ్యూజిక్ చేశారు. మరి ఆ పాటను ప్రమీల గారు మన కోసం పాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఓయ్ రంగమ్మా మంగమ్మా, రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. గోరు వంక వచ్చి నా గోరు గిల్లుతుంటే, గోరు వంక వచ్చి నా గోరు గిల్లుతుంటే, పుల్లసీమ కుట్టినా పెదవి సలుపుతుంటే, ఉఫమ్మా ఉఫమ్మా ఊదడు, ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు. ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు, ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు. ఆడి పిచ్చి పిచ్చి ఊసులోన మునిగి తేలుతుంటే, మరిసిపోయి మిరపకాయ కొరికినానంటే, మంటమ్మా మంటమ్మా అంటే చూడడు, మంచి నీళ్ళైనా సెతికియడు. మంటమ్మా మంటమ్మా అంటే చూడడు, మంచి నీళ్ళైనా సెతికియడు. ఓయ్
ఓయ్ రంగమా మంగమా, రంగమా మంగమా, ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రేగి పండు కొడుతుంటే రేగి పండు గుచ్చు వచ్చి కొత్తగా సుట్టుకున్న రేఖ మీద పడుతుంటే రామశిలకమ్మ, రేగి పండు కొడితే రేగి పండు గుజ్జున రేఖ మీద పడితే మరకమ్మ మరకమ్మ అంటే చూడడు మారు రైకైనా తెచ్చియడు, మరకమ్మ మరకమ్మ అంటే చూడడు మారు రైకైనా తెచ్చియడు. ఓయ్ రంగమ్మ మంగమ్మ, ఓయ్ రంగమ్మా మంగమ్మా, రంగమ్మా మంగమ్మా, ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. చాలా ముద్దుగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్, ఎస్పెషలీ అమ్మాయిలందరికీ ఇష్టమైన పాట. సార్ చెప్తారు మీరు ఎలా పాడారు. సుజాత, అమ్మాయిలకి కదా అబ్బాయిలకి కూడా చాలా ఇష్టమైన పాట. చాలా హిట్ సాంగ్ ఇది, డిఎస్పి గారిది. మన చంద్రబోస్ గారి పాటలు, ఆయన ఈజ్ ఆల్రౌండర్, అంటే ఎలాంటి పాటలు రాసినా అవి అంత ఆప్ట్గా ఉంటాయి. చాలా అద్భుతమైన సినిమా ఇది. చాలా మంచి పాట ప్రమీల మీరు పాడారమ్మా. ఒక పాట వెనకాల ఎంతోమంది శ్రమ ఉంటుంది. మనం గాయని గాయకులనే చూస్తాం, కానీ వాయిద్యం, ఆర్కెస్ట్రా, ఆర్కెస్ట్రా లేకపోతే పాట చప్పగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రమీల అండ్ ఆర్కెస్ట్రా ఇద్దరికి మనము మన కాంప్లిమెంట్స్ ఇవ్వాలి. గుడ్ గుడ్ పర్ఫార్మెన్స్. పాటల పల్లకి కార్యక్రమంలో రెండవ రౌండ్ భక్తి పథం. ఈ భక్తి పథంలోని పాటలన్నీ కూడా మనందరినీ కరిగించేస్తాయి, మనసునంతా కూడా దేవుడి వైపు మళ్లించేస్తాయేమో అనిపిస్తుంది కొన్ని పాటలని చూస్తుంటే. అలా అన్నమయ్య చిత్రంలోని అన్ని పాటలు కూడా అలాగే అనిపిస్తాయి. పొడగంటిమయ్యా నిన్ను పురుషోత్తమ అనే పాటని మనందరి కోసం తీసుకొస్తున్నారు విజయ రాఘవేంద్ర గారు, ప్లీజ్ వెల్కమ్ అండి. పురుషోత్తమ 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 పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ, మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ, మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా, నేరిచి పెద్దలిచ్చిన నిధానమా, గారవించి తప్పి తీర్చు కాలమేఘమా, గారవించి తప్పి తీర్చు కాలమేఘమా, గారవించి తప్పి తీర్చు కాలమేఘమా, మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ, మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ. విజయ రాఘవేంద్ర గారు భక్తి పదానికి మంచి స్టార్టప్ ఇచ్చారు. ఇందాక
పల్లె పదంలో కూడా మంచి పాటతో వచ్చారు, ఈసారి కూడా మంచి పాటతో వచ్చారు, కానీ మీరు పాటను ఎలా పాడారో రామాచారి గారు చెప్తారు. ఓకేనా సార్? రాఘవేంద్రరావు గారు తీసిన సినిమాలోని పాటని రాఘవేంద్ర గారు చక్కగా పాడారు. ఈ సినిమాలో, ఈ సినిమా చూస్తున్నాను సేపు, భక్తి ఆ సంగీతం కీరవాణి గారు ఇచ్చిన సంగీతం, అలాగే ఈ పాట ఎస్పీబి గారు అంత తన్మయత్వంగా పాడిన పాట ఇది. ఈ పాట చక్కగా పాడారు మీరు. అయితే ఇంకా కొంచెం నెక్స్ట్ టైం పాడినప్పుడు గురువుగారి దగ్గర కూర్చొని నోట్స్, మీరు కీర్తన ఎలా నేర్చుకుంటారు వర్ణం, అలా ఈ పాటను నేర్చుకొని ఇంకా మీరు అక్యురేట్గా పాడగలరు. మీ గొంతులో శృతి ఉంది, చక్కగా ఆనందంగా పాడుతున్నారు. 90% బాగా పాడు, 90% పైనే బాగా పాడారు, చక్కగా పాడారు. ఆ చిన్న నోట్స్ చూసుకోండి అంతే. థ్యాంక్ యూ సార్. మన భక్తి పతంలో రామచక్కని సీతకు అనే పాటతో మన ముందుకు వచ్చేస్తున్నారు వివేక చంద్రిక గారు. మరి వివేక చంద్రిక గారు ఎంచుకున్నటువంటి ఈ పాట గోదావరి సినిమాలోంచి. రండి వివేక చంద్రిక గారు. మధురవదన నళిన నయన మనవి వినర రామ రామ చక్కని సీతకి అరచేత గోరింత ఇంత చక్కని చుక్కకి చంద్రిక గారు చక్కటి పాట, ఇంకా చక్కగా పాడారు. కానీ మీ పాటను మీరు ఎలా పర్ఫామ్ చేశారు అనేది మాత్రం రామాచారి సార్ చెప్తారు. ఓకే రామాచారి సార్. వివేక చంద్రిక చక్కగా నవ్వుతూ హాయిగా పాడింది, చాలా అందమైన పాట. చక్కగా పాడడానికి ప్రయత్నించావమ్మా, ఇంకా సంగీతం నేర్చుకుంటున్నా అంటున్నావు కదా, ఇంకా బాగా ఈ రాగం శుద్ధ సారంగా ఈ ఛాయల్లో కంపోజ్ చేసిన ఈ పాటని ఇంకా చక్కగా బాగా సంగీత సాధన చేస్తూ ఉండి మంచి గాత్రం ఉంది, ఇంకా మంచి సింగర్ అవుతాను. ఇప్పుడు కూడా చాలా నీట్గా ప్రజెంట్ చేశాం. గాడ్ బ్లెస్. ధన్యవాదాలు. వెంకటేశ్వర స్వామి పాటని విన్నాం, అలాగే సీతమ్మకి సంబంధించిన పాటని కూడా విన్నాం. సాయిబాబా పాట వినాలనిపిస్తుంది. నాగార్జున గారు, మీరు ఆ పాటతో వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బాబా సాయి బాబా, బాబా సాయి బాబా, నీవు మావల మనిషివని, నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది, అనుకుని ఎలా బ్రతికేది. బాబా సాయి బాబా, బాబా సాయి బాబా, నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు, నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు, నువ్వే దేవుడివైతే ఆ మృత్యువెలా శాసిస్తాడు.
తిరుగాడే కోవెల నీ దేహం శిథిలంలా అవుతుందా, పిలిచినంతనే పలికే దైవం మూగైపోతాడా. బాబా సాయి బాబా, బాబా సాయి బాబా, నీవు మావల మనిషివని నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది, అనుకొని ఎలా బ్రతికేది. బాబా సాయి బాబా, బాబా సాయి బాబా. నాగార్జున గారు, నేను అడగగానే సాయిబాబా పాట పాడారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాలుగారు అలా కళ్ళలో కనిపిస్తున్నట్టుగానే ఉంది నాకు. ఇలాంటి పాటలన్నీ పాడాలంటే బాలుగారు బాలుగారు బాలుగారి అనుకుంటాం. ఈరోజు మీరు పాటని పాడారు, కానీ ఎలా పాడారో మాత్రం రామాచారి సార్ చెప్తారు. ఓకేనా రామాచారి సార్, నాగార్జున ఎలా పాడారు? ఇందాక బాలుగారు అంటే ఆయన గుర్తుకొచ్చేసారండి. ఒక ఎమోషన్ మా అందరికీ కూడా. ఇప్పుడు బాలుగారిని కూడా అలా పిలవాలనుంది. బాలుగారు, ఆత్రేయ గారు, ఇళయరాజు గారు, ఆ మహానుభావులు అందించిన ఈ అమృతం, ఈ పాటలన్నీ కూడా ఒక్కొక్క అమృతం చుక్క లాంటి పాటలు. ఇవన్నీ మంచి ఎమోషన్ ఉన్న పాట. నాగార్జున అలాగే చక్కగా బాబా అంటూ బాగా పాడారు. సో నీతో పాటు మా రాజుగారికి కూడా కాంప్లిమెంట్ చేస్తూ ఈ పాట చాలా బాగా పాడారు. రామాచారి గారు, మీరు ఈ కార్యక్రమానికి ఇలా సంగీత విశ్లేషకులుగా రావడం కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ నేను మొట్టమొదట ఆకాశవాణిలో బాల వినోదం దగ్గర నుంచి పాడుతూ వస్తున్నాను. దాని తర్వాత దూరదర్శన్లో ఎన్నో పాటలు నేను పాడడం, అలాగే నేను స్వరపరిచి పాడించడం, ఈ రెండు సంస్థలకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇక మన భక్తి పథంలో చివరి పాట ప్రమిల గారు పాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రమిల గారు రండి. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గోపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు
పద కవిత పితామహుడు ఆ అన్నమాచార్యుల వారు ఏ కీర్తన రాసినా, ఏ కీర్తన పాడినా దేనికదే ప్రత్యేకం కదండి. అంత చక్కటి కీర్తనతో వచ్చారు, మరి మీరు ఎలా పాడారో రామాచారి సార్ చెప్తారు. సార్, ప్రమీల గారు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడివాడు వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ అన్నమయ్య కీర్తన్స్. ఈ కీర్తన తెలియని వాళ్ళు అంటూ ఉండరు. అంటే సంగీతం వచ్చిన వాళ్ళు పాడుకుంటారు, రాని వాళ్ళు కూడా పాడుకుంటారు, అందరూ పాడుకుంటారు. అంత అద్భుతమైన కీర్తన హిందోళ రాగంలో. హిందోళ రాగం కూడా ఒక డివైన్ రాగం, చక్కగా పాడారు మీరు. అలాగే మా షణ్ముఖ వయలిన్ సహకారం ఎంతో అద్భుతంగా ఉంది. అలాగే తబ్లా సింకింగ్ చాలా నచ్చింది నాకు. శ్రీనివాస్ గారు, సాయి గారు ఇద్దరు అద్భుతంగా వాయించారు. ఆర్కెస్ట్రా సూపర్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రమీల గారు. ఇక మన పాటల పలకిలో మూడవ రౌండ్ ప్రణయ రథం. ఈ ప్రణయ రథంలో మొదటి పాటను తీసుకుని వస్తున్నారు విజయ రాఘవేంద్ర గారు. వీరు తీసుకున్నటువంటి పాట సామజవర గమన, అలవైకుంఠపురం సినిమా నుండి. నీ కళ్ళను పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. కళ్ళను పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకు కవలి కాస్తాయే కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే అలా నిట్టూర్చవటే నిష్ఠురపు విలవిలలు. సామజవర గమన నిన్ను చూసి ఆగగలన, మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున. సామజవర గమన నిన్ను చూసి ఆగగలన, మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున. నీ కళ్ళను పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురు పడిన వెన్నెల వనమా, విరిసిన పించమా విరుల ప్రపంచమా, ఎన్నెన్ని వన్న చిన్నెలంటే ఎన్నగా వశమా. అరె నాగాలే తగిలిన నా నీడే తరిమిన పూలకవా పలకవా భామా, ఎంతో ప్రతిమాలిన మదిని మీటు మధురమైన మనవిని వినుమా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలన, మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున. సామజవర గమన నిన్ను చూసి ఆగగలన, మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున. కళ్ళను పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తప్పుకు వెళ్ళకు దయలేదా అసలు.
ఆశలు నీ కళ్ళకు కవలి కాస్తాయే కాటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు. విజయ రాఘవేంద్ర గారు మంచి సాంగ్ ని తీసుకుని వచ్చారు, మరి మీరు ఎలా పాడారో తెలుసుకుందాం. ఓకేనా? రామాచారి సార్, యా ఈ పాట సిరివెన్నెల గారి కళ్ళంలోంచి వచ్చిన పాట. దీనికి తమన్ గారు ఎంత మెలోడియస్ కంపోజిషన్. ఇది ఇది యువతని ఒక ఉర్రు తొలగించిన పాట. ఇది ఒక శాస్త్రీయ రాగం బేస్ చేసుకొని చేసిన పాట. ఇది అభేరి రాగం బేస్ చేసుకొని ఆధారంగా చేసుకున్న చేసిన పాట. ఇది చాలా అద్భుతమైన స్వర రచన. సిద్ శ్రీరామ్ గారు బాగా క్లాసికల్ మ్యూజిక్ బాగా నేర్చుకున్న సింగర్ ఆయన, చాలా అనర్గళంగా అలా పాడేశారు. ఇది యువతని ఒక ఉర్రూత లోగించిన పాట. ఈ పాట రాఘవేంద్ర గారు ఆయన స్టైల్లో పాడారు. ఆయన దాంట్లో ఒక ప్రత్యేకమైన వాయిస్ ఉంది ఆయనకి. తను ఇమిటేట్ చేయకుండా తను ఎలా పాడితే ఎలా పాడతారో అలా పాడారు. నీట్గా పాడారు పాట. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విజయ్ గారు. ఇక ప్రణయ రథంలో నెక్స్ట్ సాంగ్ మనసా తుల్లి పడకే అనే పాటతో వస్తున్నారు వివేక చంద్రిక గారు. అతనికి నీవు నచ్చావు లేదు, ఆ శుభ ఘడియా వచ్చేను రాదు, తొందర పడితే అలుసే మనసా, తెలుసా మనసా, తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే.
హాయిగా ఉంది పాట. ఎంత హాయిగా ఉందో అంటే, ధన్యవాదాలు మీరు, ధన్యవాదాలు కూడా ఎంత సాఫ్ట్గా చెప్పారు. సో స్వీట్ ఆఫ్ యూ, చాలా స్వీట్ సాంగ్ తీసుకుని వచ్చావు. నాకు సడన్గా ఈ పాటని వినగానే పూర్ణిమ గారు గుర్తుకొచ్చేసారు, ఎందుకంటే ఈ పాటలో ఆవిడే ఉంటారు కదా, ఆవిడ కనబడ్డారు ఇలా కళ్ళలో. థ్యాంక్ యూ, సో స్వీట్. మీరు ఎలా పాడారో సార్ చెప్తారు. సార్, ఈ పాట ఒక మధ్యతరగతి అమ్మాయి, మామూలుగా ఉండే అమ్మాయి, అంత చదువు అంత సంపద లేని అమ్మాయి, ఒక అందగాడు, ఒక బాగా డబ్బున్నవాడు వచ్చి నువ్వు నచ్చావు నన్ను నేను పెళ్లి చేసుకుంటాను అంటే ఆ అమ్మాయికి ఒక సంశయం, నిజంగా నేను నచ్చానా, అసలు ఇది నిజమా అనే ఒక ఆలోచనలు వస్తుంటాయి అమ్మాయికి. వేటూరి గారు ఆ మధ్యతరగతి కన్నెపిల్ల అయ్యి ఎలా రాశారనేది నాకు క్వశ్చన్ అనమాట. ఒక మేల్ రైటరు అలాంటి ఆలోచనలు, ఆ అమ్మాయికి ఉండే ఆలోచనలు తనే పరకాయ ప్రవేశం చేసి రాశారన్నంత బాగా రాశారు. అంత బాగా రమేష్ నాయుడు గారి స్వరం, అలాగే జానకమ్మ ఇంకా చెప్పక్కర్లేదు. ఆవిడ అసలు పాత్ర అయిపోయి పాడతారు, ఆ క్యారెక్టర్ అయిపోయి పాడతారు. ఆవిడ పాడుతుంటే ఇంకా అసలు ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది. సో అంత మంచి పాట ఇది. ఎన్నిసార్లు విన్నా తనివి తీరని, అంటే యమన్ రాగం ఛాయల్లో అంత హాయిగా ప్లెజెంట్గా కంపోజ్ చేసిన పాట ఇది. అమ్మ నువ్వు కూడా చక్కగా హాయిగా ఎలా మృదువుగా పాడావు, వెరీ గుడ్ అమ్మా, చక్కగా పాడావు. గాడ్ బ్లెస్, నీ శాయశక్తుల కృషి చేసావు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. ప్రణయ రథంలో మూడవ పాట, నాగార్జున గారు ఒక మంచి పాటను తీసుకుని వచ్చారు, ఆ పాటను ఇప్పుడు విందాం. నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు, తాను పలికితే చాలు తేనె జలపాతాలు. ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది, ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది, ఆ శోక కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది, చెక్కిళ్లలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది. పట్ట పగలవరైనా రాత్రిని చూస్తారా, తన కురులు చూపిస్తా అవుననక చస్తారా. ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది, ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది.
ఆమె పరిమళం ఊపిరిలో నిండ ప్రతి క్షణం, ఎటు ఉన్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను. గుర్తొస్తే ఆమె పరిచయం కవ్వించే పడుచు పచితనం, ఎటు ఉన్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను. కలో కాదో నాకే నిజం తేలక ఎలా చెప్పడం, తాను నాకెవ్వరు అదిరిపడకయ్యా, ఇది ఆమె మాయా, ఇది కవిత కాదబ్బా మన్మతుడి దెబ్బ. ఓ నవ్వు చాలు ఎన్నెన్నో బలలు వేస్తూ అల్లుకుంటుంది, ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది, ఆ శోక కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది, చెక్కిళ్లలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది. పట్ట పగలెవరైనా రాత్రిని చూస్తారా, తన కురులు చూపిస్తా అవుననక చస్తారా. నాగార్జున గారు, మీరు వెంకటేష్ గారి కన్నా ఎక్కువ బాగా డాన్స్ చేశారు, నిజంగా కూడా బాగా డాన్స్ చేశారు. డాన్స్ మాత్రం బాగా చేశారు, బాగా నవ్వారు, చక్కగా ఎక్స్ప్రెస్ చేశారు. పాట ఎలా పాడారో సార్ చెప్తారు. ఓకే సార్. యా, ఆయన పేరు నాగార్జున, కానీ పాడింది వెంకటేష్ వెంకటేష్ గారి పాట, కానీ చాలా జాయ్ఫుల్గా పాడారు. వెంకటేష్ గారికి ఒక స్పెషల్ స్టైల్ ఉంటుంది, ఆయన సినిమాలన్నింటిలో మంచి ఫ్యామిలీ స్టోరీస్ ఉంటాయి. సో ఆయన ఆయనకంటే ఒక సపరేట్ స్టైల్ ఆఫ్ డాన్సింగ్, అందరికీ ప్రతి హీరోకి కూడా వాళ్ళకంటే ఒక స్టైల్ ఉంటుంది. సో మీరు కూడా వెంకటేష్ గారిని గుర్తు తీసుకొచ్చారు, చక్కగా పాడుతూ, అంటే లైవ్లో పాడుతూ ఎక్కువ డాన్స్ చేయలేం మనం, కష్టం. ముందు రికార్డింగ్ చేసిన పాటకు డాన్స్ చేయొచ్చు, కానీ మీ మనమే పాడుతూ, బట్ అలా ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ పాడారు. చక్కని పాట ఇది. శంకర్ మహాదేవన్ గారు చాలా పవర్ఫుల్ సింగర్ ఆయన, అలాగే సిరివెన్నెల గారు, కోటి గారు. కోటి గారి పాటల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ ఇది చాలా. కోటి గారు వాళ్ళు అటు మెలోడీస్ ఎంత బాగుంటాయో, అటు ఊపు, ఒక ఊపు ఉన్న పాటలు కూడా అంతే బాగుంటాయి. ఈ సందర్భంగా నేను కూడా పర్సనల్గా కోటి గారికి నాను కృతజ్ఞతలు తెలియజేయాలి. శ్వేతనాగు అనే సినిమాలో ఒకే ఒక పాట ఉంటుంది అబ్బాస్ గారికి, అది నాతో పాడించారు, నేను పాడానది. కోటి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా ఇలా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. సో మన పాటల పల్లకిలో మూడో రౌండ్ ప్రణయరథంలో చివరి పాటని పాడడానికి వస్తున్నారు ప్రమిళ గారు. ప్రమిళ గారు ఎంచుకున్నటువంటి పాట ఘర్షణ మూవీలోని నిన్ను కోరే వర్ణం.
మనసుకు నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలి ఒకసారి ఇళయరాజు గారిని గుర్తు చేస్తారని చెప్పాను కదండి. ఇళయరాజు గారితో పాటు నాకు ఈరోజు ఘర్షణ మూవీ అంతా గుర్తుకొచ్చేసింది మీరు ఈ పాట పాడేసరికి. ఎందుకంటే ఈ పాట చిన్నప్పుడు చిత్రలహరిలో వచ్చేది. దూరదర్శన్ ప్రేక్షకులకు ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, కానీ ఈ పాట అలాగే ఒక బృందావనం సాంగ్ లాస్ట్ సాంగ్గా వేసేవారు. ఈరోజు పాటల పల్లకిలో మనం లాస్ట్ సాంగ్ కూడా ఇదే పాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈ పాటను తీసుకొచ్చినందుకు కూడా మీ సాంగ్ ఎలా ఉందో అడుగుదాం ఇప్పుడు. మరి రామాచారి సార్, ప్రమీల గారు చాలా నీట్గా పాడారు. యు డిడ్ యువర్ బెస్ట్. ఈ పాట ఎంత పాపులర్ సాంగ్ అందరికి తెలిసేది. ఇది నిన్ను కోరి వర్ణం. వర్ణం అని మనకు క్లాసికల్ కర్ణాటక సంగీతంలో ఒక చాప్టర్ అది. సరళీ స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు, గీతాలు, వర్ణాలు అని ఉంటాయి. అందులో మోహన వర్ణం, నిన్ను కోరియునానురా అని ఒక వర్ణం ఉంటుంది. అందులో నిన్ను కోరి అంతవరకు తీసుకొని వర్ణం వర్ణం సరిస అని రాజశ్రీ గారు ఎంత అద్భుతంగా రాశారు. అది గగరిరి ససరిరి గగరిరి స అక్కడ దాకా ఆ ట్యూన్ తీసుకొని ఇళయరాజు గారు మిగతాదంతా ఇంకా కంప్లీట్గా ఇళయరాజు గారు ట్యూన్ చేశారు. ఇది ఎక్స్పెరిమెంటల్గా చేశారు. ఎంత రాజశ్రీ గారు డబ్బింగ్ సినిమాలకు రాసినా అది డబ్బింగ్ పాటలాగా ఉండదు. మీరు బాగా గమనించండి, చాలా పాటలు ఉంటాయి. మనకు ఆయన పాట రాశాక మ్యూజిక్ చేశారేమో అనిపిస్తుంది. అంత అద్భుతమైన రైటర్ రాజశ్రీ గారు. అలాగే ఇళయరాజు గారి వారి కాంబినేషన్లో చాలా పాటలు వచ్చాయి. ఆ మోహన రాగంలో ఆ మోహన వర్ణం ఆ ఫస్ట్ ఫ్రేజ్ తీసుకొని దాన్ని డెవలప్ చేసి చేసిన పాటని చిత్రగారు అద్భుతంగా గానం చేశారు. అలాంటి పాటని ఈరోజు కార్యక్రమంలో చివరి గీతంగా చాలా హాయిగా మెలోడియస్గా పాడారు. చాలా బాగుంది ఇది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రమీల గారు. చూశారు కదండి పాటల పల్లకి కార్యక్రమాన్ని. మరిన్ని మైమరపించే పాటలతో, మనసును దోచే పాటలతో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. పాటల పల్లకి, పాటల పల్లకి.